హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులకి కృష్ణకి ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. రాశి యొక్క ఒక పరాయి మనిషిని కూడా అంతలా చేదరించుకోరో, అంతలా నన్ను చేదరించుకుంటుంది. నా బిడ్డని నేను ముట్టుకుంటే నన్ను రకరకాలుగా హింస పెడుతుంది అని తనకి మనశ్శాంతి లేక, గుడికి వెళితే కనీసం మనశ్శాంతి ఉంటుంది అని తన బిడ్డని తీసుకొని గుడికి వెళ్తుంది కృష్ణ. గుడికి వెళ్ళి దేవుడికి అర్చనలు పూజలు అవన్నీ చేసి ఓ చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. హారికని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నన్ను ప్రేమగా అక్క అని పిలిచింది. తన బిడ్డని నా చేతుల్లో ఫస్ట్ పుట్టగానే పెట్టింది. అలా పెట్టినప్పుడే తను అనుకుందనుకుంటా ఈ బిడ్డని శాశ్వతంగా కృష్ణకే ఇచ్చేస్తాను అని అనుకుందో ఏమో. అప్పటి నుంచి ఈ బిడ్డ నా దగ్గరే ఉంది. ఏంటో పాపం, ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరు. పైగా ఈ బిడ్డ మీదే తను ఎంతో ప్రేమ మమకారం పెట్టుకుంది. ఈ బిడ్డ కూడా తనకి దూరమైంది. తను ఎలా ఉందో ఏమో. భగవంతుడా, హారిక ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి, త్వరలోనే మా ముందుకు రావాలి, తను తన బిడ్డని తీసుకోవాలి. తల్లి బిడ్డలు దూరమైపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అంతేకాని ఆ బిడ్డ నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది, పిల్లలు లేని లోటు నాకు తీరింది అని నేను మురిసిపోను. ఆ తల్లి వేదనతో నేను ఆనందం ఎప్పటికీ పడలేను, తన ఆనందమే నా ఆనందం అని అనుకుంటూ ఉండగా ఇంటలోపు పంతులు గారు వస్తారు. ఏంటమ్మా ఈ మధ్య గుడికి రావడం మానేశారు అని అంటే, పంతులు గారు ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి, మనశ్శాంతి లేదు, ఎంత మంచి చేద్దామనుకున్నా చెడే ఎదురొస్తుంది అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ పంతులు గారు కృష్ణ సంబంధించిన జాతకాన్ని తీస్తాడు. తీసి, అమ్మా కృష్ణ, ఇప్పుడు జరిగేదాని గురించే నువ్వు అంతలా బాధపడుతున్నావు, కానీ ఇంకో అతిపెద్ద ముప్పు మీ ఇంట్లో జరగబోతుంది అని అంటాడు. మా ఇంట్లో ఏ ముప్పు జరగబోతుంది అని అంటే, అది ముప్పు అనడం కంటే మీ ఇంట్లో ఓ మనిషి మాయమవుతారు అని చెప్పగలను అని అంటాడు. ఆ మాటతో హారిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, దాని గురించేమో అని అనుకొని, నిజమే పంతులు గారు, హారిక ఈ బిడ్డ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటే, అమ్మా నేను చెప్పేది దాని గురించి కాదు, ఈ బిడ్డ తండ్రి త్వరలోనే ఓ పెద్ద ముప్పు బారిన పడి చనిపోబోతున్నాడు అని అనగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు, ఇప్పటికే మా సూర్య చనిపోయి మేము పుట్టాడు దుఃఖంలో ఉన్నాము, మళ్ళీ అలాంటిదే జరుగుతుంది అంటే మా రాశి యొక్క తట్టుకోలేదు, బ్రతకదు, దయచేసి అలా మీరు అనద్దు, మా హర్షకి ఏమీ జరగదు, దయచేసి అలా ఎందుకు మీరు చెప్తున్నారు అని అంటే, లేదమ్మా నేను చెప్పింది ఎప్పుడు తప్పు అవ్వలేదు, నేను 100% నిజమే చెబుతున్నాను. మీ ఇంటికి సంబంధించి మరో గండం మీ ఇంటి చుట్టూనే తిరుగుతుంది, అది ఈ బిడ్డ తండ్రి, అదే మీ మరిది హర్షనే చనిపోబోతున్నాడు అని మరోసారి చెప్తే ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. దీనికి పరిహారం అనేదే లేదా, దయచేసి ఏం చేసైనా కాపాడండి అని వేడుకుంటూ ఉంటే, అప్పుడు ఆ స్వామీజీ ఇలా చెప్తాడు, పరిష్కారం లేని సమస్య అనేది ఎక్కడా ఉండదు, ఉంటుంది కానీ ఆ పరిష్కారం నువ్వు చేయలేవమ్మా అని అంటాడు. చెప్పండి పంతులు గారు, నా ప్రాణాలైనా ఇస్తాను కానీ నా కుటుంబంలో మరో మనిషిని మేము దూరం చేసుకొని బ్రతకలేము, దయచేసి చెప్పండి అని అంటే, అమ్మ తన బిడ్డని ఒళ్ళో పెట్టుకొని మహామృత్యుంజయ యాగం ఈ బిడ్డ తండ్రి చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు పూజలో కూర్చొని ఆ యాగం పూర్తి చేయాలి, ఆ మహామృత్యుంజయ యాగం జరిగేటప్పుడు చిన్న చిన్న అడ్డంకులు ఎదురొస్తాయి, కానీ ఆ చిన్న చిన్న అడ్డంకులు కూడా మీరు అధిగమించాలి, ఆ యాగాన్ని పూర్తి చేయాలి, ముఖ్యంగా ఈ బిడ్డ తల్లి కంటే ఈ బిడ్డ తండ్రే పూజలో కూర్చోవాలి. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయంలో ఆ యాగం పూర్తయిపోవాలి, ఆ కొంచెం సమయంలో ఏ ఆటంకులు రాకూడదు, అర్థమైందా? నువ్వు చెయ్యగలవా అని అంటే, ఇదెంత పని స్వామీజీ, ఈ యాగమే కదా, రేపే మొదలు పెడతాము, రేపే ఈ యాగాన్ని పూర్తి చేస్తాము, హర్ష ప్రాణాలకి ఎలాంటి ముప్పు జరగనివ్వను అని అంటే, అమ్మా ఒక్కసారి కూర్చోండి, ఇప్పుడు మీరు వినవలసింది మరో విషయం ఉంది, ఈ బిడ్డ తండ్రి ఎవరో
నీకు తెలుసు, నాకు తెలుసు, అలాగే ఇంట్లో అందరికీ తెలుసు. అలాగే నీ బిడ్డ ఎవరో నీకు మాత్రమే తెలుసు, మాకు మాత్రమే తెలుసు. కానీ ఈ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీ మరిది చేత మీ అక్క పూజ చేయిస్తుందా? వాళ్ళ బిడ్డ కూడా ఉంది కదా, ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకొని పూజ చేస్తానని ఆవిడ పట్టుబడుతుంది కదా. ఈ బిడ్డని తన బిడ్డగా తను అనుకోదు. నిజానికి ఈ బిడ్డ రక్తం నీ మరిది రక్తం పంచుకు పుట్టుకొని ఈ బిడ్డ పుట్టిన ఈ బిడ్డని ఒళ్ళో పెట్టుకొని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది. కానీ మీ అక్క రాసి అలా పూర్తి చేయనివ్వదు. అదే అతిపెద్ద చిక్కు. ఇది ఆలోచించే, ఇది జరగదు అని నేను చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణ ఆలోచిస్తుంది, నిజమే, అక్క బిడ్డ వాళ్ళ బిడ్డ అనుకొని ఆ బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ యాగం చేస్తానని అంటుంది. ఈ హారిక బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డగా స్వీకరించి ఆ యాగం చేయడానికి ఒప్పుకోదు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అనుకుంటూ చాలా బాధతో ఇంటికి వెళ్తుంది. ఏడుస్తూ ఉంటుంది మహేశ్వరి. అమ్మ కృష్ణ, ఏంటి ఈ మధ్య నువ్వు ముభావంగా ఉంటున్నావు? నాకు అర్థం కావడం లేదు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ రాశి నిన్ను పదే పదే తిట్టిపోస్తుందన్న బాధ నేను వింటున్నానమ్మా. నువ్వు ఎంత కాదంటున్నా ఆ బిడ్డని ముట్టుకోకుండా నువ్వు ఉండలేకపోతున్నావు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ తల్లి కూతుళ్ళు ఇష్టం వచ్చినట్టు నీ మీద నోరు పారేసుకుంటున్నారు. నేను కూడా ఏమి చేయలేకపోతున్నాను అని మహేశ్వరి బాధపడుతూ ఉంటే, అత్తయ్య గారు, నేను బాధపడుతున్నది మా రాశి యొక్క నన్ను తిట్టిందని కాదు, నేను మరో విషయానికి బాధపడుతున్నాను అని అంటుంది. ఏంటి కృష్ణ, దేని గురించి చెప్పు, పర్వాలేదు అని అంటుంది మహేశ్వరి. ఇంతలోపు లీలావతి కూడా వస్తుంది. ఏంటమ్మా కృష్ణ చెప్పు, మీ చిన్నత్తయ్య, మీ పెద్దత్తయ్య, నువ్వు ఏది చెప్పినా వింటాము, నీ బాధ మా బాధగా అర్థం చేసుకుంటాము, చెప్పమ్మా అని అంటే హర్షకి ఏదో గండం ఉందట అని అంటే లీలావతి షాక్ అయిపోతుంది. అవునత్తయ్య గారు, ఇందాకే స్వామీజీ చెప్పారు అని అంటే మహేశ్వరి అంటుంది, నిజమే, ఆ స్వామీజీ ఏది చెప్పినా అది జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో సూర్య లేడు, సూర్యకి ఈ గండం ఉంది అని ఆయన 6 నెలల క్రిందటే హెచ్చరించాడు. కానీ మనం అంతగా పట్టించుకోలేదు. 1, 2 ఏంటి, మన ఇంటికి మనకి చుట్టుపోయే ఈ కష్టాలన్నీ ఆయన ముందే హెచ్చరించాడు, మనం అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కనీసం ఈ వచ్చే కష్టాన్నైనా మనం పట్టించుకోవాలి అని చెప్పి మహేశ్వరి అంటుంది. ఏం చెయ్యాలన్నారమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు చెప్పిన మాట వింటే నా గుండె ముక్కలైపోతుంది, ఏం చేయమన్నారు, పరిహారం ఏమైనా చెప్పారా అని అంటే, ఈ బిడ్డని హర్ష ఒళ్ళో పెట్టుకొని రాసి పక్కన కూర్చుంటే యాగం పూర్తి చేయాలంట, మహామృత్యుంజయ యాగం పూర్తి చేస్తేనే కానీ గండం గట్టెక్కదని చెప్పాడు. ఈ యాగం జరిగే సమయంలో ఏ చిన్న ఆటంకం కూడా కలగకూడదని చెప్పారు అని అంటే, అదెంత పనమ్మా, జరిపిద్దాము, చేద్దాము. ఇప్పుడే మనం ఆ యాగానికి కావాల్సిన సామాగ్రులన్నీ తెప్పించి ఎంతమంది ఋషులనైనా పిలిపించి యాగం చక్కగా మనం పూర్తి చేద్దాము అని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఇంతలోపు రాసి వస్తుంది. ఏంటి కృష్ణ, ఏంటి ఈ పనికి మాలిన డిస్కషన్, దేనికోసం? నా భర్త, నేను నా బిడ్డని కూర్చోబెట్టి పూజలు చేస్తే ఆ పూజలు ఫలితాన్ని ఇస్తాయి. ఎవరో అడ్డమైన దానికి పుట్టిన ఈ బిడ్డని నా భర్త ఒళ్ళో కూర్చోబెట్టుకొని పూజ చేయటమా? పైగా ఆ బిడ్డ చేతే హోమంలో నెయ్యి పోయించడమా? ఏం మాట్లాడుతున్నావు, మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు చెల్లివైపోయావు కాబట్టి సరిపోయింది. అదే నీ చోట్లో ఇంకెవరైనా ఉంటే నా చేయితో సమాధానం చెప్పేదాన్ని అని రాసి అంటే, అక్క నువ్వు ఎన్ని చెప్పినా హారిక బిడ్డతోనే హర్ష ఆ యాగం పూర్తి చేసి తీరతాడు, ఇది నేను ఇంటి శాసనంగా చెబుతున్నాను అని అంటే, నువ్వు చెప్తే నేను వినేదేంటి, అసలు నీకేంటి సంబంధం, ఇది మాకు సంబంధించిన విషయము, నేను నా భర్త నా బిడ్డ కలిసి పూజ చేస్తాము, ఇష్టమైతే ఉండు, కష్టమైతే మానే అని అంటుంది. ఇంకా అప్పుడు అలా అనద్దు రాశి అక్క, ఏమో బిడ్డ జాతకంలో ఈ బిడ్డతోనే పూజ చేయాలి అని ఒకవేళ జాతకంలో ఉందేమో, అందుకనే ఆ స్వామీజీ అలా చెప్పారేమో, దయచేసి కాదనద్దు, హర్ష గారికి లేదంటే ఏదైనా ముప్పు జరగచ్చు అని అంటే, జరిగితే జరగనివ్వో, అంతేకాని తల్లి కనేసి మా మీదకి వదిలేసి వెళ్ళిపోతే
ఆ బిడ్డని మా బిడ్డ అనుకుని పూజ చేయమంటావేంటి? నీలాగేదైనా నేను గొడ్రాలను అనుకున్నావా ఏంటి? ఎవరో బిడ్డని మా బిడ్డగా అనుకొని పూజించడానికే చస్తే చావని కానీ నేను మాత్రం అలా కానివ్వను అని అనగానే ఏం కూసావో, ఇంకొక్కసారి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి కృష్ణ రాసి చంప గట్టిగా పగలగొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. దమయంతి కూడా షాక్ అయిపోతుంది. ఇదే అనుకుంటా పిల్లిని రూమ్లో పెట్టి బంధించి కొడితే పులి అయిపోతుంది అని అంటారు. అట్లా ఇప్పుడు కృష్ణ చేసింది అని అనుకొని ఎంత ధైర్యం ఎంత ధైర్యం, నా కూతుర్నే కొడతావా, నా కూతురు చంప పగల కొడతావా అని అంటుంది. పిన్ని ఎక్కువ మాట్లాడవంటే నీ చంప కూడా పగిలిపోతుంది. నేనేం మాట్లాడుతున్నాను, రాశి యొక్క ఏం మాట్లాడుతుంది? తన భర్త కోసం తనని పూజ చేయమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందేంటి? ఏదైనా జరగరానిది ఘోరం జరిగితే తను తట్టుకోగలదా? ఇప్పటికి వర్షిణి ఎంత బాధపడుతుందో తన కళ్ళతో చూస్తుంది కదా. ఇంకా ఆ పాడు మాటలు ఎందుకు మాట్లాడుతుంది? అందుకనే కోపం తట్టుకోలేక అలా నేను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అంటుంది. చూడు రాసక్క, నువ్వు మాత్రం ఈ మాట వినే తీరాలి. హర్ష హారిక బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఆ యాగం పూర్తి చేయాలి. ఇందులో ఎలాంటి తేడా లేదు, కాదు కూడదు అని ఎదురు తిరిగావంటే మాత్రం ఇప్పటి వరకు నాలో మంచి మనిషిని చూసావు. ఏదైనా తేడా వస్తే నాలో మరో కృష్ణని నువ్వు చూస్తావు. నీకోసం అంతమంది ఎంత ఇదిగా పోరాటం చేస్తుంటే నువ్వు ఒక్క విషయం కూడా ఒక్క సాయం చేయటానికి కూడా ముందుకు రాకపోతే నేను చేసిన త్యాగంలో అర్థమే ఉండదు. గుండె పగిలే నిజం చెప్పి నీ గుండె ఆగిపోవడానికి కూడా నేనే కారణమవుతాను, జాగ్రత్త అని చెప్పి రాశీకి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి పూజకి కావలసిన సామాగ్రి అన్నీ తెప్పిస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.